హలో, వెల్కమ్ టు శివా మధు. నేను మధుమిత శివబాలాజీ రిపోర్టింగ్ ఫ్రమ్ క్వీన్స్టౌన్, న్యూజిలాండ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఈ ఫ్లవర్ బాగున్నా? చూడు, చాలా బాగుంది. పెట్టుకున్నాము. పొద్దు పొద్దునే లేచి రెడీ అయిపోయాము. అండ్ శివా గారు కార్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నారు. నేను చెప్పాను కదా, కృష్ణ గారని మా ట్రిప్ అంతా గైడ్ చేస్తున్నారని. తను శివ గారిని పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఇద్దరు కలిసి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి కార్ పికప్ చేసుకోబోతున్నారు. ఈయనే కృష్ణ గారు. హీ ఓన్స్ ఎ ట్రావెల్ ఏజెన్సీ ఇన్ న్యూజిలాండ్ అండ్ హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్. అంటే ప్యాకేజ్ ఇచ్చేసాం పని అయిపోయింది అన్నట్టు కాకుండా ప్రతి నిమిషం ఫాలోఅప్ చేస్తూ గైడ్ చేస్తూ చాలా బాగా చూసుకున్నారు. శివబాలాజీ గారికి కీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు అండ్ కార్ ఎక్కడుందో గైడ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అయిన న్యూజిలాండ్లో కార్ మాత్రం రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. 6,000 పర్ డే పడింది. అండ్ ఇక్కడ నుంచి మన సౌత్ న్యూజిలాండ్ ట్రిప్ స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ ది సిరీస్ ఈజ్ గోయింగ్ టు బి అమేజింగ్ అండి. ఇలా లగేజ్ మొత్తం ప్యాక్ చేసి బయట పెట్టేశాక లాస్ట్ లో ఒకసారి రూమ్ మొత్తం చెక్ చేసుకోవడం మా అలవాటు. మీ బట్టలు మీరు మోసుకోవడానికి నేను టిప్పు. బాబు డ్రైవర్, ఆల్ సెట్? ఆల్ సెట్. లెట్స్ గో ప్లీజ్. హౌ స్వీట్. కంఫర్టబుల్? Yes. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఎందుకు డ్రైవింగ్ ఏదో కొత్తగా నేర్చుకుంటున్నాను. ఇంటర్నేషనల్ డ్రైవింగ్ ఫస్ట్ టైం కదా. ఏ చేస్తున్నారు కదా, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ చేయలేదు. ఓ, హైదరాబాద్ లో తోలిన తర్వాత ఏ నేషన్ అయితే ఏమో. మెల్ఫోర్డ్ సాన్స్. Yes, go. The route guidance will start now. భూమిలో ఇంత అందంగా ఉన్న ఐలాండ్స్ న్యూజిలాండ్లో, అది కూడా సౌత్ న్యూజిలాండ్లో ఉన్న క్వీన్స్టౌన్ నుంచి మేము బయలుదేరాము. క్వీన్స్టౌన్ నుంచి ఇక్కడికి అంటే మిల్ఫోర్డ్ సౌండ్స్కి వెళ్ళబోతున్నాము. నేరుగా చూసారంటే రెడ్ డాట్ నుంచి వైట్ డాట్కి చాలా చిన్న దారి, బట్ చుట్టుకుని వెళ్ళాలి ఎందుకంటే ల్యాండ్ లేదు, మొత్తం కొండలే. క్వీన్స్టౌన్ నుంచి బయలుదేరేసాం. Having your breakfast? Yep. Nena? Nena? Burger and fries. ఇంత అందమైన ప్రదేశాలలో జంటగా ప్రయాణించడం, ఒకరినొకరు అర్థం చేసుకునే భార్యాభర్తల అనుబంధాన్ని ఇంకాస్త బలపరుస్తుందని నా నమ్మకం.
ఆహాహా సుఖనిద్ర. జోక్స్ అపార్ట్, లాంగ్ డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్రొస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయరు శివబాలాజీ గారు. నిర్లక్ష్యం చేయకూడదన్నది తన గట్టి అభిప్రాయం. నిద్ర వచ్చినప్పుడు ఒక 10-15 నిమిషాలు కోడి నిద్రలాగా అలా డీప్ స్లీప్కి వెళ్తారనమాట. దాని తర్వాత ఫ్రెష్గా లేచేస్తారు. ఈ మూమెంట్లో శివగారికి నిద్రాభంగం కలిగించింది మాత్రం కృష్ణ గారు. ఫోన్ చేసి, మిల్ఫర్డ్ సౌండ్ దగ్గర ఫుడ్ అవైలబుల్ ఉండదు, టియానులో ఉన్న ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ పికప్ చేసుకోమన్నారనమాట. సో హెడింగ్ టువర్డ్స్ టియాను. హియర్ వీఆర్ ఎట్ రాధాస్ ఇండియన్ రెస్టారెంట్. వావ్, లోపల ఫుల్ వాల్ పేపర్స్ అన్నీ మన ఇండియన్ కల్చర్ డిపిక్ట్ చేసేలాగా పేస్ట్ చేస్తున్నారు. ఇట్స్ సో బ్యూటిఫుల్. సో ఇది స్టార్ట్ చేసి 9 ఇయర్స్ అయిందని చెప్పారు. గుడ్ గుడ్. ఎక్కడికి వెళ్తున్నారు? ఓకే, దట్స్ ఆల్సో ఓన్ బై యూ, మనదేనా? మీరు చిన్న అతన్నే బిందా మిమ్మల్ని కలిసారు కదా, తను మా బ్రదర్ మీ అన్నయ్య తమ్ముడు ఇద్దరు. హే, థాయ్ రెస్టారెంట్ కూడా ఈక్వల్లీ అమేజింగ్ ఉంది. వేడి వేడిగా మంచి టీ తాగాం చాలా రోజుల తర్వాత. ఇల్లు ఎంత దూరం ఇక్కడ నుంచి? జస్ట్ ఇక్కడ చిన్న టౌన్, ఇక్కడ నుంచి 2 మినిట్స్. ఓకే, స్పోక్ విత్ మీ మిసెస్ సుధా గారు. విల్ బి మీటింగ్ దెమ్ మేబీ ఆన్ ద వే బ్యాక్. ఏంటది $2? ప్లేట్స్ ఉన్నాయి, ప్లేట్స్ కట్లరీ అన్ని పెట్టాను, బాక్సెస్ ఫుడ్ పార్సిల్ తీసుకొని అక్కడ నుంచి బయలుదేరేసాం. ఇప్పుడు మేము
ఫియోర్డ్లాండ్ నేషనల్ పార్క్ బోట్ హార్బర్ దగ్గర ఆగాం. బాబా ఈ ఊరు, ఈ కంట్రీ నాకు భలే నచ్చింది అండి. మేబీ వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీస్ ఐ విజిటెడ్ టిల్ నౌ. Nature, it's so beautiful. Joke at mera atti tu, wow. సౌత్ న్యూజిలాండ్లో రోడ్ ట్రిప్ ఎంత కన్నుల పండుగగా ఉందంటే, మనం ప్రతి నిమిషానికి అంటే అడుగడుగున పిక్చరస్క్ సీన్స్ చూస్తాము, సీనిక్ వ్యూస్ చూస్తాము. అమ్మో టైం అయిపోతుంది ఆగకూడదు అనుకుంటాం, కానీ ఆగకుండా ఉండలేం, అంత బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ అవి చూసి ఆగి ఒక నిమిషం అక్కడ టైం స్పెండ్ చేయకుండా వెళ్ళలేం అన్నమాట, అసలు కదలలేం. సో మేము కూడా అలాగే ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాం. నాకు ఇలాంటి ఒక ప్లేస్ కావాలి, తీసేసుకో. అక్కడ చూడండి కొండల దగ్గర క్లౌడ్స్ ఎట్లా. చెప్పా కదా అడుగడుగున ఎంత అందమైన ప్రదేశాలు ఉంటాయంటే ఆగకుండా కదల్లేం. చూస్తున్నారు కదా ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ని ఫొటోస్ రూపంలో జ్ఞాపకాలుగా మార్చుకుని బయలుదేరేశాం.
ఫర్ ఎ రోడ్ ట్రిప్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్. ఓ విష్ణు సజెస్ట్ చేసింది. అవునా? విష్ణు సజెస్ట్ చేశాడు. తర్వాత కృష్ణ అక్కడ ప్రాపర్ ప్లానింగ్ చెప్పి నాకు ఎప్పుడు నేను డ్రైవ్ చేయలేదు నేను ఇంటర్నేషనల్. ఎందుకంటే పాపం వాళ్ళ రూల్స్ వాళ్ళు ఏదో వాళ్ళు మర్యాద ఇస్తుంటారు మనకెందుకు అని జనరల్ పడుతున్నాను. రూల్స్ అన్ని నేర్చుకొని వన్ డే కోర్స్ వెరీ ఈజీ బట్ కొంచెం షార్ప్గా ఉండాలి. రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్ చేయి ఆపేసి స్ట్రైట్ కలిపి వెళ్ళకూడదు. అక్కడ నుంచి వాళ్ళు రావద్దు. ఇటు చూడు. ఇలా వేల వేల నీటి ధారలు ఒకే దగ్గర చూడడం అద్భుతం. ఈ ఫోటోలు వీడియోలు ఎందుకు పనికిరావండి? నేరుగా కళ్ళతో చూడడం మాత్రం జీవితంలో మరచిపోవాలన్నా మరపురాని ఒక జ్ఞాపకంగా ఉండిపోతుంది. సే హాయ్ టు న్యూజిలాండ్స్ ఓన్ కియా బర్డ్స్. అంతరించిపోతున్న కొన్ని పక్షుల సంతతిలో కియా బర్డ్స్ ఒకటంట. సో చాలా ప్రొటెక్టివ్గా చూసుకుంటారు ఈ బర్డ్స్ని. కొండ ఒకవైపు నుంచి ఇంకొక వైపుకి దాటడానికి ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని హోమర్ టన్నెల్ అంటారు. కొంచెం స్కేరీగా ఉంటుంది బట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వంకుటి, ఇది నువ్వు వీడియో గేమ్లో చూసావా? కొండ లోపల సిగ్నల్స్ ఉండవు. బయట అంత బ్యూటిఫుల్ వ్యూ చూడగానే ఎగ్జైట్మెంట్లో పిల్లలతో షేర్ చేసుకోవడానికి వీడియో కాల్ చేసేసాం. చిన్నోడైతే చూడగానే, మా ఇది నేను ల్యాప్టాప్లో వాల్పేపర్లో చూసామా అని చెప్పాడు. పెద్దోడేమో అక్కడ అంత వర్షం ఎందుకు పడుతుంది అని సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాడనమాట. బట్ టన్నెల్లోకి రాగానే కాల్ కట్ అయిపోయింది. కొండ లోపల తోపి ఇది వన్ వే మొత్తం. అటువైపు వెళ్తున్నా అటువైపు ఆపేస్తాను. మన అందుకే ఆగింది. యా బట్ వాట్ ఏ వ్యూ టు స్టాప్ కదా. ఎంతసేపు అయినా నేచర్ కి సీనిక్ బ్యూటీ. వావ్. ఇట్ ఇస్ ఇన్ టన్నెల్ ఎగ్జిట్. ఎగ్జిట్ అచ్చి వెహికల్స్ అన్ని మళ్ళీ వెళ్ళడానికి ఆగున్నాయి. క్లౌడ్స్ తో మిస్ట్ పోయి
కొండ దాటే ట్రాలైతే ఎటువైపు అంటుంది అందుకే అలా పైకి వెళ్ళి వస్తున్నాయి అటువైపు క్లియర్ గురించి ఇటువైపు ఫుల్ మూసేసుకుంది. ఇంత అందమైన ప్రదేశాలని చూసుకుంటూ మౌనంగా మైమరచిపోయి ప్రయాణించాం. ముందుకి 300 meters ముందుకి వర్షం చిన్నగా డ్రిజ్లింగ్ తడుస్తాం మేము వాక్ లో కదా. బాగున్నాను, చల్లేస్తుంది కొంచెం, కానీ ఇదైతే అవతార్ వరల్డ్ లాగే ఉందండి.
చెట్లు మమైకం అయిపోవడం అంటారు కదా, జస్ట్ వాంట్ టు మర్జ్ ఇన్ టు అలా ఉంది. చూడండి, హ్యావ్ యూ మెట్ ద నమో ద శాండ్ ఫ్లవర్? ఓ ఇదే అది కుట్టేది అక్కడ. సౌత్ న్యూజిలాండ్లో స్పెషల్లీ ఈ మకరోరా ఆర్ లేక్ సైడ్ ఆర్ ఈ మిల్ఫోర్డ్ ఈ ఏరియాస్లో ఈ శాండ్ ఫ్లైస్ ఒక్కటే చాలా డేంజరస్ అండి. కుట్టాయంటే మాత్రం 1 మంత్ ఆ దద్దులు తగ్గట్లేదు. కియా వచ్చేసాం ఇక్కడ నుంచి క్రూజ్లో మిల్ఫోర్డ్ సౌండ్స్కి వెళ్ళబోతున్నా. వరల్డ్స్ రేరెస్ట్ ఫ్లై అంటండి, బ్యాక్ వింగ్డ్ కానిబల్ ఫ్లై. కరెక్ట్ గా టైం కి రీచ్ అయిపోయాం, బట్ హాఫ్ అన్ అవర్ ముందే ఉండాలంట, అది మాకు తెలియలేదు. సో మా కళ్ళ ముందే మేము వెళ్ళాల్సిన క్రూజ్ అదిగో అలా వెళ్ళిపోతుందండి, అదే మీ క్రూజ్ అని చూపించారు. ఎంత డిసప్పాయింటింగ్ అనిపించిందంటే, బట్ ఎనీవేస్ నెక్స్ట్ బ్లాగ్లో మిల్ఫోర్డ్ సౌండ్స్ మిస్ అయిపోయామా లేకపోతే పట్టుబట్టి మరీ మిల్ఫోర్డ్ సౌండ్స్ చూసొచ్చామా అనేది షేర్ చేస్తాను. అంటిల్ దెన్ బై బై.